హాయ్ ఫ్రెండ్స్ కోకో కాఫీ కేక్ చాలా చాలా ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు వన్ కప్ షుగర్ వేసుకోవాలి మిక్సీ జార్లో ఇంకా ఒక టూ స్పూన్స్ కోకో పౌడర్ టీ స్పూన్స్ అండి నార్మల్ స్పూన్స్ ఇంకా ఒక స్మాల్ స్పూన్ తోటి టూ ఇన్స్టంట్ కాఫీ పౌడర్ వేసుకుంటున్నాను కాఫీ పౌడర్ కోకో పౌడర్ రెండు కలిపి ఒక వన్ ఫోర్త్ కప్ వస్తుంది సో ఇది కూడా మిక్సీ జార్లో వేసేసుకోండి నెక్స్ట్ ఒక కప్పు సేమ్ మెజర్మెంట్ అండి ఒక కప్పు సూజీ బొంబాయి రవ్వ వేసాక ఒక టూ స్పూన్స్ ఎక్కువ వేసుకోవాలి ఓకే ఇందులో నేను ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకుంటున్నాను సో షుగరు బొంబాయి రవ్వ అన్నీ మిక్సీ కొట్టేసుకోవాలి నెక్స్ట్ వన్ ఫోర్త్ కప్పు ఆయిల్ వేసుకుంటున్నానండి పెరుగు ఆయిల్ ఇది పెరుగు నార్మల్గా ఉన్నది తీసుకోండి నెక్స్ట్ వన్ ఫోర్త్ కప్ మిల్క్ ఓకే అన్నీ కలిపి ఇలా గ్రైండ్ చేసేసండి చాలా స్మూత్ పేస్ట్ లాగా వస్తుంది కదా ఈ విధంగా వస్తుంది ఓకే దీన్ని ఒక నార్మల్ మిక్సింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఈలోపు కుక్కర్లో కానీ మీరు తెల్ల గిన్నెలో కానీ ఇందులో అయినా ఇలా సాల్ట్ పోసుకొని అందులో ఇలా ఒక ప్లేట్ పెట్టుకోండి హైట్ కోసం అనమాట ఓకే ఇలా ఒక టూ ప్లేట్స్ పెట్టుకుంటున్నాను నేను ఓకే మిక్సీ జార్లోంచి ఇలా మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న బ్యాటర్లోకి వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇంకా హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఇవి రెండు వేసుకొని బాగా కలిసేలాగా కలిపేసుకోండి ఇది అంటే లాస్ట్లో వేసుకోవాలన్నమాట బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఇది వేసిన తర్వాత అన్నీ కలిపేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలి అంతేగాని ముందు మిక్సీ జార్లో వేసేయద్దు ఫస్ట్ మిక్సీ జార్లో షుగర్ కోకో పౌడర్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ బొంబాయి రవ్వ తర్వాత పాలు పెరుగు నె నూనె ఇక్కడ మీరు నెయ్యి కానీ లేకపోతే బ బటర్ కానీ కూడా వాడుకోవచ్చు ఓకే ఇది ఇప్పుడు మొత్తం బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కలిసింది కదా దీంట్లో నేను తగినట్టుగా కొంచెం పాలు పోసుకుంటున్నాను అంటే బ్యాటర్ మరీ తిక్కుగా ఉండకూడదు అలానే మరీ పల్చగా కూడా ఉండకూడదు చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం తిక్కుగా ఉండేంత వరకు చూసుకొని మిల్క్ పోసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ హా వన్ ఫోర్త్ కప్ మిల్క్ సరిగిపోతాయి అన్నమాట ఓకే ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపేసుకొని మన కేక్ రౌండ్గా స్క్వేర్ చూసుకుని మీరు తెల్ల గిన్నె ఒకటి తీసుకుని దానికి గ్రీజ్ చేసేసుకోండి నేను రౌండ్ దాంట్లో చేస్తున్నాను గ్రీజ్ చేసేసి బ్యాటర్ అంతా ఆ గిన్నెలో పోసేసుకొని ఇలా ఒకసారి ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి ఓకే ఆల్రెడీ మనం టెన్ మినిట్స్ ముందే మనం కుక్కర్ కింద హై ఫ్లేమ్లో హీట్ చేసుకున్నాం కదండి ఈ కేక్ బ్యాటర్ ఉన్న గిన్నె అందులో పెట్టేసి మూత పెట్టేస్తాయండి థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ లోపు మనకి కేక్ తయారైపోతుంది ఓకే ఇది కుక్కర్లోంచి వెంటనే తీసి బయట పెట్టేసాయండి పెట్టిన తర్వాత బాగా చల్లారనివ్వండి మొత్తం చల్లారిన తర్వాత ఇలా ఎడ్జెస్ కొంచెం చాకు కానీ ఏదైనా తీసుకొని కట్ చేసుకొని ఇలా రివర్స్ చేసి ట్యాప్ చేస్తే మనకి కేక్ బయటకు వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్